ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతన గుడిలో మనకు తెలియని గుడులు చాలా ఉంటాయి. ఇదే కావకు చెందిన ఒక సుప్రసిద్ధ గుడిని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా మస్కి తాలూకా మల్దగుట్ట క్యాంపులో వెలసి ఉన్న శ్రీ కోదండరామ ఆలయం. ఈ గుడి గురించి ఇక్కడ ఉన్న బ్రాహ్మణ అడిగి తెలుసుకుందాం. నమస్కారమండి సుబ్రహ్మణ్యం శర్మ గారు, ఈ గుడి గురించి మాకు మా ప్రేక్షకు తెలియజేస్తారా? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాజనే సర్వస్యాద్య హరే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శారదాదేవ్యై నమః. శ్రీ దుర్గాదేవ్యై నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. అలాగే మా పూర్వీకులు ఈ యొక్క దేవాలయమునందు పూర్వము 70 సంవత్సరాలుగా మా తాతగారు, ఆ తర్వాత మా నాన్నగారు, ఆ తర్వాత నేను కూడా వంశపారపర్యంగా వస్తున్నటువంటి అర్చకత్వం చేస్తూ ఉండడం జరిగింది. ఈ మల్దగొడ్డ గ్రామంలో శ్రీ మహాలక్ష్మీ దేవత అమ్మవారి యొక్క ఆచార దసరా వ్యవహారాలన్నీ కూడా గత 70 సంవత్సరాలుగా జరగడం జరుగుతోంది. ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా వందలాది మంది కుంకుమార్చనలు, అలాగే అమ్మవారికి అభిషేక అర్చనాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైనా సరే అమ్మవారికి దసరా నవరాత్రులలో మహిషాసురమర్దిని నాడు అమ్మవారి యొక్క కుంకుమ పూజ చేయించుకున్నట్లయితే వివాహము జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రతీక. అలాగే ఇదే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో ఉత్సవమూర్తిగా ఉన్నటువంటి శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివారాత్మక సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారు కొలువై ఉన్నారు. ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారిని కూడా దర్శించడం వల్ల ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు ఆ కళ్యాణం ఎవరైతే చేయిస్తారో వారికి కూడా వివాహం కాని వారికి వివాహం జరుగుతుందనేటువంటిది ఒక ప్రతీక. ఈ గుడి ఎవరు కట్టించారు? పూర్వం ఈ గుడి విశిష్టత ఎలా ఉంది? ఈ యొక్క దేవాలయం లేక మునుపు పూరుగుడుసులో మా తాతగారైనటువంటి పెండ్యాల సుబ్బారావు గారు ఈ యొక్క దేవాలయంలో అర్చన చేస్తూ ఉండగా ఆ పూరుగుడుసని దేవాలయంగా మార్చుటకు గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా కలిసి వెంకటేశ్వరరావు వెంకటాయమ్మ దంపతుల కలయికతో ఈ యొక్క గ్రామంలో మలదగొడ్డ గ్రామంలో మన లక్ష్మీదేవి అమ్మవారిని గత 40 సంవత్సరాల క్రితం డెవలప్మెంట్ చేసి ఈ యొక్క దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఆ రోజు నుండి కూడా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఒక 50 గ్రామాలందరూ వారందరూ కూడా ఈ యొక్క గ్రామానికి వచ్చి ఈ దసరా నవరాత్రి సందర్భంలో అమ్మవారికి కుంకుమ పూజా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఎన్నో సుఖ సౌభాగ్యాలు పొంది ఎంతో మంది పిల్లలు దంపతులకు పిల్లలు కలిగి ఎంతో మంది పిల్లలకు వివాహం అయ్యి ఎంతో సుఖ సౌభాగ్యాలతో కలిగి ఉన్నారు అని చెప్పడం అయింది. ఈ గుడిలో జరిగే పూజలు ఏంటి, వాటి విశిష్టత ఏమిటి? శ్రీ సీతారామచంద్రస్వామి వారి దయతో, అలాగే ఈ మహాలక్ష్మి అమ్మ వారి దయతో ఎంతో మంది వివాహం కాని వారు పూజ చేసుకోవడం వల్ల వారికి వివాహమయ్యి పుత్రులు పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలిగి సుఖ సంతోషాలతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. అయితే ఇలాగే మహిషాసురమర్దిని రోజు, అలాగే రేపు రాజరాజేశ్వరి అలంకారమున ఈ యొక్క గ్రామంలో చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చి ఇక్కడ ఏ చిన్న వస్తువు ఉన్నా, ఏ చిన్న వాహనం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని అమ్మవారి దగ్గర ఇచ్చేటువంటి నిమ్మకాయ తీసుకుని ఆ యొక్క వాహనానికి పెట్టుకున్నట్టయితే అంతా శుభం జరుగుతుందని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ ప్రతీక. ఈ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అండి. ఓం స్వస్తి మంత్రార్థ సత్య సబల సంతు వేదోక్తం పరిపూర్ణమాయుషమస్తు సర్వే జనా సుఖినో భవంతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ హరి ప్రభు.
ఉండాలి.